జై శ్రీమన్నారాయణ ఆపదాపహర్తం ధాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం త్వమస్మిన్ కార్యనిర్యోగే ప్రమాణం అరిసత్తమా హనుమన్యత్నమాస్థాయ దుఃఖక్షయక శ్రీ 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 శ్రీమన్నారాయణ శ్రీమన్నారాయణరామాని చిన్నజీవరి స్వామివారి పాదపద్మంలో నమస్కరిస్తూ నమస్కరిస్తు నమ్మిన దైవం ప్రసన్నాంజనేయ స్వామి వారి పాదాల విందాలు నమస్కరిస్తూ మనము ఆషాఢ మాసము శ్రావణ మాస ఉత్సవాల గురించి తెలుసుకుందాం ముందుగా ఆషాఢమాసము అంటారు మనకు ఆషాఢ మాసంలో అంటే చైత్రమాసంలో మొదలుకొని ఉగాది నుంచి పండుగలు ప్రారంభమవుతాయి అంటారు చైత్ర వైశాఖ మాసాల్లో ఉగాది ప్రారంభమై యుగాన్ని ప్రారంభించిన తర్వాత ఆషాఢ మాసం వస్తుంది ఈ ఆషాఢ మాసంలో గ్రామ దేవతలను అర్చించడం చాలా విశేషము అంటారు దేవతలను ఆషాఢ మాసంలోనే ఎందుకు అర్చించాలి దానివల్ల ఉపయోగం ఏంటి ఆరాధించడం ద్వారా ఎటువంటి ఫలితాలను పొందవచ్చు అనే దాని గురించి తెలుసుకుందాం పూర్వంలో ఈ ఆషాఢ మాసంలో వర్షాలు ప్రారంభమవుతాయి కనుక అప్పటి వరకు కూడా ఉష్ణ తీవ్రత ఎండవేడిమి తట్టుకోలేక జనలు అల్లాడిపోతూ ఉంటే ఈ ఆషాఢ మాసంలో వర్షాలు ప్రారంభమవుతాయి వర్షాలు ప్రారంభం తర్వాత ఈ చిన్న చిన్న జబ్బులు వచ్చేవాట ఊర్లల్లో అంటే క్షయ అంటువ్యాధులు క్రిమికీటకాలన్నీ కూడా ఎండవేడిమి నుంచి వర్షాలు పడగానే అవన్నీ కూడా క్రిములు పైకి వచ్చేవట భూమిపైకి వచ్చి ఇతరత్ర వ్యాధులు సోకడం ద్వారా ఆ వ్యాధులను నిర్మూలించడం కోసం అని చెప్పి ఆ గ్రామాన్ని రక్షించేటువంటి వారే గ్రామ దేవతలు ఎవరు అంటే గ్రామంలో ఒక గ్రామానికి ఒక దేవత ఉంటుంది ఆ గ్రామంలో ఎల్లమ్మ పోచమ్మ మారెమ్మ ఉప్పలమ్మ కట్టమైసమ్మ ఆర్యమైసమ్మ ఇలాంటి దేవతలందరూ కూడా గ్రామాన్ని రక్షించేవారు అంటారు అలాంటి గ్రామాన్ని రక్షించేటువంటి దేవతలకు ఈ ఆషాఢ మాసంలో ఆదివారం కానీ మంగళవారం కానీ బోనము అనేటువంటి కార్యక్రమాన్ని బోనాలు అంటారు ఈ పండుగను బోనాలు ఏ విధంగా చేస్తారు అంటే ఒక కుండను కొత్త కుండను తీసుకొని కుండకు సున్నము పసుపుతో కలిపి చందనంలాగా తయారు చేసి ఆ కుండను అలంకరించి కుండకు బ్రహ్మాండంగా తిలకాలతో పసుపుతో గంధంతో అలంకరించి చక్కని బంతిపూలతో దండలు కట్టి మంచి కొత్త బియ్యంతో వండినటువంటి ప్రసాదాన్ని బెల్లము పెసరిపప్పు జీలకర్ర నెయ్యి వేసి పొంగలి అంటే స్వీట్ లాగా తయారు చేసి ఆ ప్రసాదాన్ని ఆ కొత్త గుండలో పెట్టుకొని దాంట్లో ఇంకొక కుండలో శాఖ అంటారు బెల్లంతో కలిపినటువంటి తీర్థాన్ని దాంట్లో మామడాకులు వేసుకొని యాపమండలు అంటారు యాపమండలు చేదు అంటే క్రిమికీటకాలు నశింపజేసేదే యాపమండలు అంటే చేదు పులుపు అందు గురించి అమ్మవారికి నిమ్మకాయల దండలు వేయడం చేదుతో కూడుకున్నటువంటి యాపాకులు పెట్టడం ఇవన్నీ కూడా వేదం నుంచి వచ్చినటువంటిదే సైన్స్ అంటారు కదా అందు గురించి ఈ సైన్సు అంటే క్రిమికీటకాలు నశింపజేసేదే చేదు పులుపు కనుక ఆ ఆదివారాల్లో అమ్మవారిని అర్చిస్తారు మరి ఆదివారమే ఎందుకు బోనాలు చేయాలి మిగతా రోజులలో చేయొచ్చు కదా శుక్రవారం కానీ శనివారం కానీ సోమవారం కానీ అంటే ఆదివారాలు అమ్మవారు ఎరుపుదనాన్ని కోరుకుంటుందట అందుగురించే అమ్మవారికి రక్తము బలులిస్తారు ఇస్తారు కొన్ని కొన్ని చోట్లల్లో ఎలాంటి దేవతల బలులు ఇస్తారు అంటే ఉప్పలమ్మ కట్టను రక్షించ చెరువులను రక్షించే అమ్మవారు కట్టమైసమ్మ అంటారు అలాంటి కట్టమైసమ్మ దగ్గర జంతుబలు చేస్తూ ఉంటారు మరి జంతుబలు చేయొచ్చా చేయకూడదా అనే దాని నుంచి తర్వాత చెప్పుకుందాం మనం కానీ అలాంటి జంతుబలను రక్తము అంటే ఎరుపు రంగును కోరుకుంటుంది కనుక అమ్మవారు అలాంటి బలివ్వడం ద్వారా అమ్మవారు సంతోషపడి ఆ గ్రామాన్ని రక్షిస్తూ ఉంటుందని శాస్త్రం అంటే ఈ గ్రామాన్ని రక్షించేటువంటి దేవతలకు మరి సంవత్సరానికి ఒకసారి చేస్తారు ఈ ఆషాఢ మాసంలోనే చేస్తారు మరి దేనికోసం అంటే ఈ ఆషాఢ మాసంలో కనుక ఈ అమ్మవారు అర్చించడం ద్వారా మళ్ళీ సంవత్సరం వరకు అమ్మవారు సంతోషంతో ఉండి గ్రామానికి ఎటువంటి గాలి ధూళి భూత ప్రేత విషాదాలన్నీ కూడా రాకుండా ఆ గ్రామాన్ని రక్షిస్తూ ఉంటారు అని శాస్త్రం అంటే చెరువు కట్టను చెరువు అలుగులు పడకుండా చెరువులు తెగకుండా కట్ట తెగకుండా చెరువులో ఉండేటువంటి క్రిమ్ అంటే జలరాశులు అంటారు జలచరాలు అంటారు అంటే చేపలకు జలంలో ఉండేటువంటి వాటన్నిటిని కూడా రక్షింపజేయడం కోసం కట్టను కట్ట దగ్గర ఉండేటువంటి మైసమ్మను ఆరాధించి ఆ కట్ట దగ్గర ఉండేటువంటి మైసమ్మకు బోనం సమర్పించి ఆ మైసమ్మకు ఇతరత్ర బలులు సమర్పించడం ద్వారా కట్టమైసమ్మ సంతోషపడుతుందట అలా కట్టమైసమ్మను ఆరాధిస్తారు ఊళ్ళో ఉండేటువంటి గ్రామ దేవతలు ఎల్లమ్మ ఉప్పలమ్మ పోచమ్మ మారెమ్మ ఇవన్నీ అమ్మవార్లను కూడా ఒక్కొక్క ఆదివారం అంటే ఆ ఆషాఢ మాసంలో నాలుగు ఆదివారాలు రావచ్చు ఐదు ఆదివారాలు రావచ్చు కనుక ఒక్కొక్క రోజున ఒక్కొక్క ఆదివారం రోజు ఒక అమ్మవారిని అర్చించడం అనేది శాస్త్రం అందువచ్చి మన ఆదివారం మన ఎరుపు ఎందుకు ఆదివారం అంటే సూర్యభగవానుడు ఎర్రగా ప్రజ్వలిస్తూ ఉంటాడు అలాగే మంగళవారం రోజు కూడా కుజగ్రహము ఎరుపు రంగునే మనకు వర్ణిస్తుంది కనుక ఎరుపుతో కూడుకున్నటువంటి వస్తువే అమ్మవారికి ఇష్టం కనుక ఈ ఆషాఢ మాసంలో ఆదివారం కానీ మంగళవారం కానీ బోనాలు సమర్పించి బోనంలో నైవేద్యాన్ని అమ్మవారికి నివేదన చేసి ఆ అమ్మవారి దగ్గర ఈ శీతలం అంటే బెల్లంతో కూడుకున్నటువంటి సాక ఆరబోస్తారంటారు కదా అమ్మవారి దగ్గర ఆ కుండలో తీసుకుపోయినటువంటి బెల్లంతో చేసినటువంటి పా పానకాన్ని అక్కడ అమ్మవారి దగ్గర పోసి అమ్మవారికి ఆరాధన చేసి అమ్మవారికి మంగళహారతులు ఇచ్చి అమ్మవారి అనుజ్ఞ తీసుకుంటే చాలు మనకుండేటువంటి ఇతరత్ర వ్యాధులన్నీ కూడా నయమై మనకుండేటు గ్రామానికి ఉండేటువంటి దోషాలన్నీ తొలగిపోయి ఆ గ్రామం సుఖ సంతోషాలతో ఉంటుంది అని శాస్త్రం అలాగే గ్రామాల నుంచి వచ్చిందే కనుక సిటీలో కూడా ఈ లష్కర్ బోనాలు శ్రీ మహాంకాళి బోనాలు అని చెప్పి చేస్తూ ఉంటారు హైదరాబాదులో కానీ వరంగల్లో కానీ ఇతరత్ర పట్టణాల్లో కానీ చేస్తూ ఉంటారు మరి ఇలాంటి పట్టణాలలో మహంకాళి తర్వాత దుర్గాదేవి తర్వాత ఎల్లమ్మ తర్వాత ఇతరత్ర దేవతలను కూడా ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా పెడుతూ ఉన్నారు అలాంటి దేవతలందరికీ కూడా బోనం సమర్పించి ఆ పట్టణాన్ని గ్రామాన్ని రక్షించమని వేడుకునేదే ఈ బోనాల ఉత్సవం అంటారు కనుక ఈ ఆషాఢ మాసానికి ఇంత ప్రతీకత ఉంది మనకి ఈ ఆషాఢ మాసంలో గ్రామ దేవతలను అర్చించడం ద్వారా భూత ప్రేతాల నివారణ జరుగుతుంది మనకుండేటువంటి ఇతరత్ర చర్మానికి సంబంధించినటువంటి వ్యాధులే కావచ్చు కడుపుకు సంబంధించినటువంటి వ్యాధులే కావచ్చు శిరస్సుకు సంబంధించినటువంటి వ్యాధు వ్యాధులే కావచ్చు అలాంటి వ్యాధులన్నీ కూడా ఈ ఆషాఢ మాసంలో గ్రామ దేవతలు అర్చించడం ద్వారా మనకు సంపూర్ణ ఆరోగ్యాన్ని ఆ అమ్మవారు ప్రసాదిస్తుందని శాస్త్రం కనుక ఈ ఆషాఢ మాసంలో చాలా విశేషమైనటువంటిది గ్రామ దేవతలను అర్చించడం అని అర్థం అలాగే గ్రామంలో ఈ చుట్టూ ఎనిమిది దిక్కులు మనకు ఎనిమిది దిక్కులలో ఎనిమిది అమ్మవార్లు ఉంటారు మధ్యలో బొడ్రాయి అంటారు మనలో అయితే ఈ విధంగా మధ్య భాగంలో నాభి ఏ విధంగా ఉంటుందో గ్రామానికి కూడా నాభి దాన్నే నాభిశిల బొడ్రాయి అంటారు ఆ బొడ్రాయి దగ్గర కూడా బరులు సమర్పిస్తూ ఉంటారు అమ్మవారిని అర్చించడం కోసం ఆ తర్వాత మన గ్రామాన్ని రక్షించేవాడు కూడా ఆంజనేయ ఆంజనేయ స్వామి స్వామి వారిని కూడా ఈ ఆషాఢ మాసంలో అర్చించడం ద్వారా గ్రామ రక్షకుడుగా ఆంజనేయ స్వామి గ్రామ రక్షకులుగా గ్రామ దేవతలు వేంచేసి ఉంటారు కనుక అందరూ కూడా ఈ ఆషాఢ మాసంలో గ్రామదేవతను అర్చించి అమ్మవారి అనుగ్రహాన్ని పొందవలసిందిగా కోరుతున్నాం జై శ్రీమన్నారాయణ జై హనుమాన్